హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ కౌజ్ పెట్టెలు కొనడానికి ఫామ్కి వచ్చాను. ఈ కౌజ్ పెట్టెల గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఈ ఫామ్ వచ్చి మా ఊర్లో ఉంది. మా ఊరు అంటే పెద్దబెమిడిలో ఉంది. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మీది కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే కనుక తప్పకుండా మీ ఊరు పేరుని కామెంట్లో పెట్టండి, ఎందుకంటే నేను తెలుసుకుంటాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కౌజ్పెట్ల ఫామ్ అనమాట. ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి, లోన సైలెంట్గా ఉన్నాయన్నమాట. వాయిస్ అనేది నేను బయట నుండి ఇస్తున్నాను, ఎందుకంటే దాని విపరీతమైన సౌండ్ చేస్తాయి, అందుకని వాయిస్ వినబడదు కాబట్టి నేను సైడ్ నుంచి వాయిస్ అనేది ఇస్తున్నాను. ఈ పెట్టెల్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఫ్రై ఐటమ్గా యూజ్ చేస్తారు, అలాగే రెస్టారెంట్లో కూడా వడ్డిస్తుంటారు. ఈ పెట్టెలు కేజీకి 400 నుంచి 500 వరకు రేట్ అనేది ఉంటుంది. ఇవి పెద్ద మొత్తంలో తీసుకుంటే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను అతని నెంబర్ అనేది నేను కామెంట్ బాక్స్లో పెడతాను. ఇవి ఒక కేజీకి 10 పెట్టెల వరకు వస్తాయి. వీటిని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారు. ఈ పిల్లలు చూడడానికి కోడి పిల్లల మాదిరిగా ఉంటాయి. ఈ పిల్లలకు 1 నెల రోజుల పాటు ఫీడింగ్ ఇస్తే తినడానికి రెడీ అయిపోతాయి. ఇవి చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ దాంట్లో కొన్ని కలర్స్ కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. వీటికి ఆహారంగా బయట నుంచి కొనుగోలు చేసి తెస్తుంటారు. మనకు ఇవి కావాలనుకుంటే వీళ్ళు మొత్తం ప్రాసెస్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మనకి పెద్ద మొత్తంలో ఆర్డర్ చేస్తే మనకి చుట్టుపక్కల గ్రామాల్లో తెచ్చిస్తారు. ఈ ఫామ్ వచ్చి ఊరికి బయట ఉంది, బయట సైడు ఎటువంటి వాసన అనేది ఉండదు. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, దీంట్లోనే దానికి సంబంధించిన ఆహారం పెడుతూ ఉంటారు. నీరు కానీ, తర్వాత దానికి ఇది ఉంటుంది కదా నేను చెప్పాను, బయట నుండి తీసుకుని వస్తారు కదా ఆహారము, అది కూడా పెడుతుంటారనమాట. చిన్న చిన్న పిల్లలకి అక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న పిండి లాంటి పదార్థం పెడుతుంటారనమాట, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి దానికి పిండి లాంటి పదార్థం పెడుతుంటారు. ఈ పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద రవ్వ లాంటిది వేస్తుంటారు. చూడండి ఇక్కడైతే సౌండ్ అయితే విపరీతంగా ఉంది. ఇంకా దగ్గర నుంచి మీకు చూపిస్తాను, వేరే కలర్ ఉంటాయని చెప్పాను కదా. ఇదిగోండి ఇందులో ఒకటి వైట్ కలర్ ఉంది చూడండి. చూడడానికి ఇది పావురంలా కనిపిస్తుంది, కానీ పావురం కాదు, కౌజుపెట్ట. చూడండి దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. అందంలోనే కాదు రుచిలో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి. 30 రోజుల తర్వాత వీటిని పెద్దలన్నీ సెక్రికేట్ చేసి దీన్ని అమ్మేస్తుంటారు. మనకు కావాలంటే బల్క్లో కొంచెం తక్కువ రేటుకి కూడా ఇస్తారు. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, అతని నెంబర్ నేను కామెంట్ బాక్స్లో పర్సనల్గా పిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా అనేది ఒక లైక్ కొట్టి మీరు నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది.